మద్యం టెండర్ల ద్వారా 2000 కోట్లు రాబట్టేందుకు భారత సర్కార్ యోచిస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. గడువు కంటే ముందే మద్యం టెండర్లను తీసుకురావడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం 50,000 రూపాయలకు ఒక దరఖాస్తు అమ్ముతోందని, పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సంవత్సరానికి 50,000 కోట్లు గతంలో సంపాదించాడు. ఇప్పుడు 50,000 కోట్లు రెట్టింపు చేసుకోవాలి. అంటే ఎక్కువ తాగాలి, ఎక్కువ పైసలు సంపాదించుకోవాలి. ఆయన ఆలోచన అట్లా. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే అభ్యర్థులు లేరు వాళ్ళకి. ఇంతవరకు పోటీ చేసిన ఉపయోగించుకుంటే ఎక్కడ డిపాజిట్ రాలేదు వాళ్ళకి. వాళ్ళు వాళ్ళ మైలేజ్ పెంచుకోవడానికి ఎలక్షన్ కాస్ట్లీ ఎలక్షన్ గా కేసీఆర్ తో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క దరఖాస్తుకు 50,000 అట. కాంగ్రెస్ పార్టీ టెండర్ లేదు, ఎబీసీలు గీసీలు ఇవ్వలేరు. పైసలు లేని వాళ్ళు మంచి ఆలోచన ఉన్నప్పుడు కూడా, ఎలక్షన్ లో పోటీ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా, డబ్బులు లేని వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అర్హత లేదు అని ఖరాఖండిగా నిర్మమాటంగా నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. వాళ్ళు మద్యం టెండర్లపై మద్యం దరఖాస్తు వాళ్ళు చంపుతున్నారు, ఎమ్మెల్యే దరఖాస్తుల కోసం వీళ్ళు చంపుతున్నారు. దరఖాస్తు చంపుడు మొదలైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆలోచించాలి. వాళ్ళు దరఖాస్తు తయారు చేసుకుని రేపు పోయినప్పుడు 1000 మంది దరఖాస్తు తీసుకొని చెప్పిన గ్యారంటీ.